పైజామా కట్ చేయడము మరియు కుట్టడము చూపెడుతున్నాను. పైజామా కొలతలు పొడవు 38 ఇంచులు, సీటు చుట్టు కొలత 42 ఇంచులు, బాటమ్ కింద లూజ్ 16 ఇంచులు. దీనికోసమని 2 మీటర్ల క్లాత్ ను తీసుకున్నాను. దీనిని రెండు విధాలుగా మడత వేసుకోవచ్చు. ఫస్ట్ దేమో ఇలా వేసి ఇలా రెండు బొద్దులు ఉన్నాయిగా ఇలా వేసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇంకొకటి దీన్ని నిలువులో వేసుకొని ఇలా నిలువులో వేసుకొని మళ్ళీ అడ్డంలో ఇలా వేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనము ఇదే విధంగా కట్ చేద్దాం. ఇలా నిలువులో మడత వేసుకొని రెండు పార్టులుగా ఇలా పెట్టుకోవాలి. రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇలా ఇటు ఉన్నది పై భాగం వైపు తీసుకోవాలి. ఇలా జాయింట్ ఉన్నది కాలు క్రింది భాగం వైపు తీసుకోవాలి. దీనివల్ల మనకు క్లాత్ ఆదా అవుతుంది. పొడవు 38 ఇంచులు కదా, దానికి పైన మనము పట్టి కోసమని ఒక 2 ఇంచులను ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇలా పట్టి వేసుకోవడానికి పైన అంటే మొత్తము 40 ఇంచులు. 2 ఇంచుల పట్టి తోటి మనకి 40 ఇంచుల పొడవు కావాలి. సీటు చుట్టు కొలత 42 ఇంచులు కదా, 42 ఇంచులను 3 భాగాలుగా చేసుకోవాలి. అంటే 3 భాగాలుగా చేస్తే మనకి 14 ఇంచులు వస్తుంది. ఆ 14 ఇంచులను మళ్ళీ పైన 2 ఇంచులను కలుపుకొని 16 ఇంచులు అవుతుంది. పైన 2 ఇంచుల పట్టిని కూడా 14 ఇంచులకి కలుపుకోవాలి, అంటే 16 ఇంచులు అవుతుంది. ఆ 16 ఇంచులను మనము హాఫ్ అప్ చేసుకోవాలి. అంటే 8 ఇంచులు మనము పొడవులో కట్ చేయాలి. ఇది 16 ఇంచులు కదా, 2 ఇంచులతోటి మనకి మొత్తము 16 ఇంచులు. ఈ 16 ఇంచులను ఇలా మనం నిలువులో పెట్టుకుంటే దాంట్లో సగం మాత్రము ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి, ఈ సగం పట్టి మాత్రము వేరే తీసుకోవాలి. అంటే మనకి 8 ఇంచులను ఈ 8 ఇంచులను కట్ చేస్తే మనకి 32 ఇంచులు మనము మార్పు చేసుకోవాలి. ఈ పట్టి అనేది మనకు వేరే కట్ చేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు 32 ఇంచులను మనము పొడవు పెట్టుకుందాం. పొడవు 8 ఇంచులు కట్ చేసుకొని 32 ఇంచులను మార్పు చేసుకోవాలి. దానికి ఒక 2 ఇంచులు మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, అంటే మొత్తము 34 ఇంచులను తీసుకోవాలి. కింద పట్టి మలవడానికి కోసమే ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 32 ఇంచులు పొడవు, 2 ఇంచులు ఏమో కింద పట్టి మలవడానికి, కాలు దగ్గర పట్టి మలవడం కోసము మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు సీటు వెడల్పును పెట్టుకుందాం. సీటు వెడల్పు మొత్తము మనకు సీటు చుట్టుకొలత 42 ఇంచులు కదా, 42 ఇంచులు అంటే ఇది మనకి 4 పొరలుగా ఉంది. ఇలా 4 పొరలుగా ఉన్నది కాబట్టి మనకి 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు అంటే 10½ వస్తుంది. సీటు వెడల్పుని 4 భాగాలు చేసుకొని 42 ఇంచులను 4 భాగాలుగా చేసుకుంటే 10½ ఇంచులు వస్తుంది. ఈ 10½ ఇంచులను ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని 1/2 ఇంచు కుట్టుమందము మనము ఇలా మార్పు చేసుకోవాలి. 10½ మార్పు చేస్తున్నాను, 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేశాను. ఇప్పుడు మనం నిలువులో 42 ఇంచులను 3 భాగాలుగా చేసుకున్నాం కదా, అంటే 14 ఇంచులు వచ్చింది కదా. దానికి 2 ఇంచులను కలిపి మనం నిలువులో 16 ఇంచులని పెట్టుకున్నాము. ఆ 16 ఇంచుల్లో మనము హాఫ్ ఆఫ్ చేసాం. 8 ఇంచులు పై భాగం వేరే తీసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది క్రింది భాగం కాబట్టి మనకి అదే 8 ఇంచులను మళ్ళీ రెండవ భాగాన్ని మనం 8 ఇంచులను మార్పు చేసుకుంటున్నాం. ఇలా ఇక్కడ నుంచి 8 ఇంచులను మార్పు చేసుకున్నాను. నాలుగో భాగం 10½ ఇంచులు,
ఇలా ఇక్కడికి పెట్టాను పెట్టినాక ఇది నిలువులో 8 ఇంచులను ఇలా మార్క్ చేశాను చుట్టుకొలత మనకి 16 ఇంచులు బాటమ్ చుట్టుకొలత దాంట్లో సగం పెట్టుకోవాలి అంటే 8 ఇంచులను మార్క్ చేసుకోవాలి 1 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి దీనిని ఇలా మార్క్ చేసుకోవాలి ఇదేమో కింద మలవడం కోసం ఇప్పుడు ఈ పై భాగంలో మనం 8 ఇంచులు ఇక్కడికి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం కుచ్చులు పెట్టడానికి మనకి ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుందో దానిని మనం మొత్తాన్ని తీసుకోవచ్చు అంటే క్లాత్ కుచ్చులు ఈ మిగతా భాగమంతా ఈ కుచ్చులకు క్లాత్ వస్తుందన్నట్టు ఇప్పుడు ఇక్కడ పెట్టిన మార్కును మనకు క్లాత్ అవతలి వైపు ఎంతైతే ఉందో అక్కడి వరకు పెట్టుకోవాలి ఇక్కడ 8 ఇంచులు ఉంది కదా దీనిని క్లాత్ ఎంతైతే ఉందో అక్కడ చివరి వరకు మనకు తీసుకొని దానిని మార్క్ చేసుకోవాలి 8 ఇంచులు అంటే ఇవన్నీ మనకి కుచ్చులు వస్తది మిగతా క్లాత్ అంతా కుచ్చులు వస్తది ఇప్పుడు దీనిని మనము ఇక్కడి బాటమ్ వరకు మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీని పై భాగం మనం వేరే తీసుకుందాం అన్నం కదా దానిని ఇప్పుడు పెట్టుకుందాం అది ఇటువైపు మనం తీసుకోవాలి ఈ జాయింట్ ఏటైతే ఉందో అటువైపు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు పైన మనకి 2 ఇంచుల పట్టీ అని చెప్పాను కదా నాడపట్టి 2 ఇంచులు నాడపట్టిని తీసుకున్న తర్వాత మనము పైన వదిలేసిన మనకి 8 ఇంచులను మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఒక కొంచెం పావించు కుట్టుకు వదలాలి ఎందుకంటే మనము ఇది జాయింట్ వేసుకుందాం కాబట్టి ఇప్పుడు వెడల్పులో 10.5 ఇంచులను తీసుకోవాలి అంటే 42లో 4వ భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి వెడల్పులో దీనికి కూడా పావించు ఎక్స్ట్రాగా తీసుకోవాలి అదే విధంగా 8 ఇంచులను ఇటువైపు కూడా మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తా వినండి పైభాగం నేను విడిగా పక్కకని తీసుకుంటున్నా అంటే కాలు క్రింది భాగం పక్కన ఇట్లా జాయింట్ ఉన్న వైపు మాత్రమే ఆ పైభాగాన్ని తీసుకోవాలి ఇలా ఎందుకు తీసుకుంటున్నా అంటే క్లాత్ అనేది మనకు కుచ్చులు ఎక్కువ వస్తుంది అందుకని ఈ భాగాన్ని పైన తీసుకోకుండా ఇలా పక్కకు తీసుకుంటే మనకు కుచ్చులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు పైన నాడపట్టి కోసం నేను 2 ఇంచులను తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనము 8 ఇంచులు ఫస్ట్ తీసేశాం కదా పై భాగం ఆ 8 ఇంచులను ఇప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పావించు కుట్టుకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత 10.5 ఇంచులను వెడల్పులో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి కూడా మనము మార్క్ చేసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది వెడల్పు 10.5 ఇంచులు అంటే మొత్తం మనకి 42 ఇంచులు కదా నేను 4 భాగాలుగా ఉన్నాయి కాబట్టి 10.5 మార్క్ చేశాను ఇది 8 ఇంచులు మనకి లెంగ్త్ ఈ 2 ఇంచులేమో మనకి పట్టి నాడపట్టి ఈ 2 ఇంచులు నాడపట్టి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం దీనికి ఇలా పట్టి దగ్గర ఒక
కొంచెం కట్స్ పెట్టి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై భాగం కట్ చేసుకుందాం దీనికి కూడా ఇలా మార్క్ చేసుకోవాలి పైన నాడ పట్టి కోసం ఇప్పుడు మీకు చూపెడుతున్నాను ఇలా ఉంది కదా ఇలా పెట్టుకుంటే నేను కుచ్చులకు మిగతా క్లాత్ అన్నాం కదా ఇలా కుచ్చులు ఇవన్నీ వస్తాయి అప్పుడు ఇక్కడ మనకి సరి సమానంగా ఇలా వస్తుంది పై భాగము కట్ చేసుకున్నాయి తీసుకోవాలి మొదట తీసుకున్న తర్వాత ఇవి అటు ఇటు కుట్టుకోవాలి చిన్నగా మలిచి కుట్టుకోవాలి ఇలా సన్నగా మలిచి కుట్టుకోవాలి ఇటువైపు కూడా మంచి కుట్టుకోవాలి ఇప్పుడు ఒక పీస్ కుట్టుకున్నాం కదా ఇంకో పీస్ని కూడా అలాగే కుట్టుకోవాలి ఇలా రెండు పీసులను అటువైపు ఇటువైపు సన్నగా మలిచి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసును మనము జాయింట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడికి ఆపేయాలి కొద్దిగా కుట్టుకొని ఒక ఇంచు మందము కుట్టుకొని ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక నాడ మందము మనము ఇచ్చి పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అంటే నాడ పట్టే మంద అంతా మనము వదిలేసుకోవాలన్నట్టు ఇక్కడ మీకు చూపెడతాను ఇంత మందం నేను వదిలేశాను ఇక్కడ ఆపేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అదేవిధంగా మళ్ళీ దీనిని ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇటువైపు ఇటువైపు కుట్టుకోవాలి కుట్టుకున్నాం కదా దీనిని ఇలా ఉల్టాగా పెట్టుకొని ఇటు కుట్టుకున్నాం కదా మళ్ళీ ఇటువైపు కూడా అదేవిధంగా మనము కుట్టుకోవాలి అంటే ఎట్లయితే కుట్టుకున్నామో ఇటు కూడా అదేవిధంగా కుట్టుకోవాలి అంటే వెనుకకు ముందుకు మనకి నాడ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత దీనికి పైన మనము నాడపట్టిని ఫోల్డ్ చేసుకోవాలి మలిచి కుట్టుకోవాలి ఇలా ఉంది కదా ఈ హోల్ అనేది మనకి నాడ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది పట్టిని మొత్తం చుట్టూరంగా కుట్టుకోవాలి
నాడపట్టి కుట్టుకోవాలి. ఇందులోకి వెళ్ళి మనం నాడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కింది భాగం కుట్టుకుందాం. ఈ పై భాగానికి సరిపడ మనము అంటే ఇదంతా మనకి కుచ్చులకి ఇక్కడి వరకు మనం కుట్టుకుంటే దీనికి సరిపోవాలి. అంటే సైడ్కు పెట్టుకోవచ్చు, ముందట పెట్టుకోవచ్చు, మొత్తం కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ కుచ్చులను నేను కుచ్చులను మొత్తం వచ్చేటట్టు పెడుతున్నాను, అంటే అంతటా వచ్చేటట్టు పెడుతున్నాను. ఇప్పుడు ఒకటి ఒక పీస్ తీసుకున్నాను. దీనికి ఇలా మొత్తము అంతటా వచ్చేటట్టు కుడుతున్నాను. కుట్టిన తర్వాత దీనికి ఈ భాగానికి ఇక్కడ వరకు ఒక భాగము ఇక్కడ వరకు వచ్చేటట్టు సరిపోవాలి. కుచ్చులను అంతటా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది దీనికి సరిపోయిందో చూద్దాం. అంటే ఇది ఒకటే కాలు మాత్రం, ఈ ఒక్క కాలు దీనికి సగానికి కరెక్ట్గా రావాలి. ఇది కరెక్ట్గానే వచ్చింది. ఇంకొకటి ఇటువైపు కుట్టుకుందాం. ఇంకో భాగం కూడా సరిపోయిందో చూసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు రెండు భాగాలను కలిపి మనము ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత దీనిని మనం పైదానికి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్న దానిని మనము దీనిని లోపల పెట్టేసుకొని ఇలా జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర ఈ జాయింట్ కూడా రావాలి. ఇక్కడ జాయింట్ మనకి రావాలి. దీని లోపల ఇది ఉల్టాగా ఉండాలి. దీని లోపల ఇది పెట్టేస్తున్నాను. ఇది సీదాగా ఉన్నది. ఇది పెట్టేసిన తర్వాత ఈ భాగం ఉంది కదా సెంటరు, మళ్ళీ ఇక్కడ మనం జాయింట్ చేసిన సెంటర్ ఉంది కదా, ఇలా పెట్టుకొని మొత్తము రౌండప్గా కుట్టుకోవాలి. ఇలా మొత్తము అది ఇది పైది కిందది కలుపుకుంటూ కుట్టుకుంటూ ఇలా మొత్తం రౌండ్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. దీని మీదకి వెళ్ళి కూడా మనము ఒక కుట్టు వేసుకోవాలి. దీని మీద మనం ఒక కుట్టు మళ్ళీ వేసుకోవాలి. పైది కిందిది జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైకి వెళ్ళి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు క్రింద మనము క్రింద పట్టీని మలిచి కుట్టుకోవాలి. కాలు భాగంలో క్రింద పట్టీని మలిచి కుట్టుకుందాం. రెండించులు పెట్టుకున్నాం కదా, ఆ రెండించులను మంచి కుట్టుకోవాలి. దీనికి మళ్ళీ ఇంకొకటి క్రింద వేసుకోవాలి. Thank you.
ఉన్నదో వేసుకోవచ్చు లేదంటే రెండు లైన్స్ మళ్ళీ వేసుకుంటే అయిపోతుంది నేను ఊరికే ఇలా వేశాను దీనికి కింద బక్రం క్లాత్ కూడా వేసుకొని కుట్టుకుంటారు ఇంకో వైపు కూడా ఇలానే పట్టి మలిచి కుట్టుకోవాలి ఇలా పట్టీలు మలిచి కుట్టుకున్న తర్వాత ఇదంతా మనము సైడ్లకి జాయింట్ చేసుకోవాలి ఇక్కడి వరకు మొత్తము మనము 16 ఇంచులు తీసుకున్నాం కదా 1 ఇంచ్ వదిలేసి మనము 8 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి సైడ్ మొత్తము జాయింట్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ మనకి కిందిది ఉన్నో పైది కరెక్ట్ గా కలవాలి ఇలా క్రింద జాయింట్ ఉన్నో పైన జాయింట్ మనకి ఒక దిక్కే రావాలి ఇక్కడ కొద్దిగా ఇలా రెండు సార్లు డబుల్ అనుకొని మళ్ళీ ఇటువైపుగా మనం కుట్టుకోవాలి మళ్ళీ ఇంకొక కుట్టును కూడా దీని పక్కకు వేసుకోవాలి ఇలా రెండు కుట్లను వేసుకోవాలి ఇప్పుడు మనకు పైజామా రెడీ కుచ్చుల పైజామా రెడీ పొడవు మొత్తము 38 ఇంచులు పైన 2 ఇంచులు మనం పట్టికి నాడ పట్టికి తీసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తము వెడల్పు 42 ఇంచులు మొత్తం చుట్టుకొలత 42 ఇంచులు నాలుగు భాగాలు అన్నాను కదా ఇది ఒక భాగము ఇది ఒక భాగము ఇది ఒక భాగం ఇది ఒక భాగం అంటే 10.5 ఇంచులను నేను తీసుకున్నాను మనం నాలుగు కూరలుగా వేసాం కాబట్టి 10.5 ఇంచులను ఫోల్డ్ చేశాను ఈ నిలువులో మనము 42ను మూడు భాగాలుగా చేయాలన్నాను కదా అంటే 14 కదా ఇక్కడ నుంచి ఇక్కడికి 14 ఇది 2 ఇంచులు మనము పట్టీని తీసుకున్నాం కదా అది మొత్తము 16 ఇంచులు 16 ఇంచులకి నేను రెండు భాగాలుగా చేసుకోమన్నాను కదా 8 ఇంచులు ఇక్కడ 8 ఇంచులు ఇక్కడ అంటే దీనిని కట్ చేశాం కదా పై భాగంలో 8 ఇంచులు వస్తుంది కింది భాగంలో 8 ఇంచులు వస్తుంది అంటే ఈ పొడవు మనము పైన 8 ఇంచులను కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను 32 ఇంచుల పొడవును తీసుకున్నాను కింద బాటమ్ చుట్టుకొలత 16 ఇంచులు కదా 16 ఇంచులకి 8 ఇంచులను నేను మార్పు చేశాను